హాయ్ చువాల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక మంచి డివోషనల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను. 2023 డిసెంబర్ 23 శనివారం నాడు ముక్కోటి ఏకాదశి అనేది వచ్చింది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదండి. నేనైతే మన వైజాగ్ పెదవాల తేరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి. సో ఈ టెంపుల్ మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేస్తారని చెప్పేసి, ఇక్కడ చాలా బాగా పూజలు అవి చేస్తూ ఉంటారంట కార్తీక మాసంలో కూడా, అలానే మా ఫ్రెండ్ అయితే చెప్పారు. సో ఇక్కడ నేను ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు అవి జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఈ వీడియోని మీ అందరితో కూడా షేర్ చేస్తాను. వీడియోని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా చాలా మహత్తరమైన రోజు కదండి. చాలా మంచి రోజు. శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తుండగా మురాసుడు పారిపోయి ఒక జల గర్భంలో దాక్కున్నారంట. శ్రీ మహావిష్ణువు యుద్ధంలో చాలా అలసిపోయి ఒక గృహలో సీత తీరుతున్న టైంలో మళ్ళీ మురాసురుడు శ్రీ మహావిష్ణువు సంహరించడానికి రాగా, శ్రీ మహావిష్ణువులోంచి ఒక చిన్న అణువంత శ్రీ రూపంలో బయటికి వచ్చి ఆ మురాసురుని సంహరించారంట. శ్రీ మహావిష్ణువు సంతసించి ఎవరైతే శ్రీ రూపంలో చిన్న అణువంతం అయితే వచ్చారో వారికి ఏకాదశి అని పేరు పెట్టారంటండి. అందుకే చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి అనేది. ఎవరైతే ఈరోజు ధాన్యాలతో చేసినవి కానీ అన్నం కానీ తినకుండా మన పూజ అయితే చేస్తారో వాళ్ళకి చాలా చాలా మోక్షం అనేది జరుగుతుందంటండి. ఈ ధాన్యంలో ఈ మురాసురుడు అనే దాక్కుని ఉందంట. తినడం వల్ల మనకి బద్ధకము, మంచి జరగకపోవడము, ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు అవి ఎదుర్కొంటామంట. సో ఈ ఒక్కరోజు కూడా మనం అన్నం తినకుండా ఈ ఏకాదశి అనేది పూజ చేయడం వల్ల మనకి సైంటిఫిక్గాను మంచిది, దైవానుసారం కూడా చాలా చాలా మంచిది. ఇగోండి ఇక్కడ పెదవాల తీరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే మ్యాక్సిమం కొంచెం చూపించాను గర్భగుడిలో. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మురాసురుడు శ్రీ మహావిష్ణువు చెప్పాను కదండి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నాకు తెలిసిన చిన్న అనువంత ఏదో నాకు తెలిసింది అయితే చెప్పాను, తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నేనైతే ఇలాగ 360 ఒత్తులు అయితే తీసుకుని వెళ్ళాను. వెళ్ళి ఒక ఒత్తు అయితే వెలిగించారనమాట ఈరోజు. వేదామంత్రాలతో పూజ నీకు చేద్దామంటే నేను కూడా ఈ పెదవాల తీరులోని వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం వెళ్ళానండి. ఎప్పుడూ అయితే వెళ్ళలేదు. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చక్కగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజలు అవి జరుగుతుంటాయంట. అభిషేకం కూడా మనమే వెళ్ళి చేసుకోవచ్చు అండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అదే. పంతులయ్యను నేను కానయ్యా, ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే. అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అన్నమయ్యను నేను గానయ్యా, ఓ వెంకటేశ అంత గాత్రం నాకు లేదయ్యా. అన్నమయ్యను నేను గానయ్యా. ఈ పక్కన ఇప్పుడు మీరు వెళ్తున్నాను చూసారా, ప్రత్యేకంగా ఒక సెట్లా వేసి ఒక
వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ప్రతిష్ఠించారండి. ప్రత్యేక పూజలు అవి జరుగుతుంటాయంట ధనుర్ మాసంలో. చాలా చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా. తులసీ దళాలతో తులతూ చుదమంటే ప్రత్యేకంగా ఈ ముక్కోట ఏకాదశి రోజున కంపల్సరీగా అందరం కూడా టెంపుల్కి అనేది వెళ్ళాలండి. వెళ్ళడం వల్ల ఎంతో కొంత మనకి మోక్షం అనేది కలుగుతుందంటండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే కనుక వెంటనే వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు మన ఛానల్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి కదా అవి మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్. బై బై. ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా 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 గో